ఈ భూదాము భూములు పేదలకు పంచడం జరిగింది. 110 ఎకరాలున్న భూమిని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పంచడం జరిగింది. కానీ ఎస్సీలను మభ్యపెట్టి ఎస్టీలను మభ్యపెట్టి బీసీలను మభ్యపెట్టి వాళ్ళకి లేనిపోని భయభ్రాంతులు చేసి అక్కడున్న పెత్తందారు వర్గం డబ్బు అహంకారంతో వాళ్ళ చేత తప్పుడు సంతకాలు తీసుకుంటూ వాళ్ళకు అవమానపరుస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏమీ తెలియని చదువు రాని స్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూములు గుంజుకొని అవి వెంచర్లు చేస్తూ 1 గజం 15 లక్షలు 1 ఎకరం ఇప్పుడు అక్కడ 30 లక్షల లాగా పోతుంది. అట్లాంటి క్రమంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మండల అధ్యక్షురాలుగా అయిన నేను ఎంపీపీని ఆ ఎంపీపీ హయాంలో జిల్లా పరిషత్లో కానీ మండల పరిషత్లో కానీ ఏకగ్రీవం తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. చేసుకున్న క్రమంలో అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు జిల్లా పరిషత్లో కలెక్టర్ గారు ఏమన్నారంటే దీన్ని వెంటనే మేము సర్వే చేసి అక్కడున్న పేద ప్రజలకు ఖచ్చితంగా ఆ భూదాము భూములు ఇప్పిస్తామమ్మా, అక్కడున్న సర్వే చేయించి అక్కడ హద్దులు నాటి అన్ని కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ గారు జిల్లా పరిషత్ అయిపోయిన తర్వాత మరుసటి రోజే అక్కడున్న గవర్నమెంట్ అధికారులను ఆర్డీఓ కానీ అక్కడ అడిషనల్ కలెక్టర్ కానీ సమ్ ఏదైనా అదర్వైజ్ అన్ని సెక్టార్స్ నుంచి అధికారులను అక్కడ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ హద్దులు కూడా నాటడం జరిగింది. హద్దులు నాటిన తర్వాత 10 రోజులైనా కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు.
మళ్ళీ అక్కడ ఉన్న డిపిఓ గారు అక్కడ వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఎటువంటి ఏమి రూల్స్ లేకుండా ఇది కట్టడం జరిగింది కాబట్టి ఆ గెస్ట్ హౌస్ మేము ఫుల్ చేస్తాము, అక్కడ ఉన్న అవి రోడ్స్ ఉన్నాయి కదా ఆ రోడ్స్ని కూడా డిమాలిష్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, గత ప్రభుత్వం ఇచ్చిన భూములను మీరు ఇప్పుడు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాల భూమి ప్రతి రైతుకి ఇస్తానని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తా అన్నారు, కానీ అది ఇవ్వలేదు. మేము దాని గురించి మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం భూదాన భూములు పేదలకు ఇచ్చిందో, మా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇచ్చిందో, అది తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల దాని రెవల్యూషనే ఉంటుంది. మేము చెప్తున్నాం, ఒకటే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మాకు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా నోరు మెదపటం లేదు ఈ విషయంలో. ఆయన ఎస్సీ కాన్స్టిట్యూ ఒక ఎస్సీ కాదా, రాజయ్య గారు ఎస్సీ కాదా, కడియం శ్రీ గారు ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా హోదా పొందిన ఆయన కూడా ఎస్సీయే కదా. మరి ఎందుకు పేద ప్రజల కోసం మాట్లాడట్లేదు? మీరు మంచి మేధావులు కదా, 4 సార్లు అయిన ఎమ్మెల్యే కూడా ఏమి సమాధానం చెప్పట్లేదు, ఎమ్మెల్సీ గారు ఏమి సమాధానం చెప్పట్లేదు, ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఉన్న ఎంపీ గారు సమాధానం చెప్పట్లేదు, మరి ఎవరు చెప్తారు? అంటే ప్రభుత్వాలు మీరు గెలిచిన మేము మా ప్రజలతోటి మీరు ప్రభుత్వం వెళ్తారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు గుంజుకుంటారా? ఒకటే హెచ్చరిస్తున్నాం.